ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండల పరిధిలోని హనుమాన్తట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామ సర్పంచ్ దరావత్ మోహన్ ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా శ్మశాన వాటిక, ఇంకుడు గుంతలు, తడి పొడి చెత్త నర్సరీ పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వివరించారు. అలాగే గ్రామస్తులు గ్రామ పంచాయతీకి సకాలంలో పన్నులు కట్టాలని గ్రామస్తులను కోరారు. గ్రామ పంచాయతీకి సహకరించాలని, తద్వారా తమ గ్రామం అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు రాములు నాయక్, విఆర్ఓ స్పెషల్ ఆఫీసర్, గ్రామ కార్యదర్శి, వార్డు మెంబర్లు, ఆశా వర్కర్లు మరియు గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. మన వార్డు మెంబర్ రవి గారికి, మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, మన గ్రామ అధ్యక్షుడు రాములు నాయక్ గారికి, అట్లాగే మా పుల్సింగ్ నాయక్ గారికి, మరి అట్లాగే ఇప్పుడు మాట్లాడిన మా కొత్తగా ఫెడరల్ పోలీసు ఎస్ఐగా సెలెక్ట్ అయిన మా రాజా గారికి, మరి మన గ్రామ అధ్యక్షుడు గారు, మన గ్రామ ప్రజలందరికీ నమస్కారం. అందరికీ ముఖ్యంగా ఏంటంటే, ప్రస్తుతం మనం 30 రోజుల ప్రణాళికలు మొత్తాన్ని మనం చాలా వర్కులు చేసాం. డ్రైనేజీలు కానీ, మరి చెత్తా చెదారాలు కానీ, ప్లాస్టిక్ తీసేయడం కానీ, ఇట్లాంటి ఏరియడం కానీ, రోడ్ల మీద చెత్త కుప్పలు కానీ, ఇట్లాంటివి చాలా తొలగించడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన ఇల్లు మన శుభ్రం మనం ఎలా చేసుకుంటామో, మన ఇళ్ళ మన రోడ్డు మీద కూడా మన ఇళ్ళ ముందు మనం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ఒక సర్పంచ్ గారు, ఒక సెక్రటరీ గారు, లేకపోతే ఇంకొకరు మా వార్డు మెంబర్లు మన ఎత్తుకోట్టు రాగలిగితే మన ఊరిని మనం బాగు చేసుకోగలుగుతాం, మనం మంచిగా చేసుకోగలుగుతాం. ఈరోజు మన కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డది కాబట్టి ఇవాళ మన గ్రామ పంచాయతీ మన గ్రామాన్ని ఒక ప్రత్యేక సద్దతో మేము ఈ గ్రామాల్లో మన్ని నా మీద ఎంతో నమ్మకం కలిగి నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలందరికీ న్యాయం చేయాలి అనే ఒక సంకల్పంతో నేను, సరే రకరకాల నాకు ఎన్నో పనులు ఉన్నా కానీ కొన్ని టైంలో మానేసుకోలేనా, మన గ్రామంలో తిరుగుకుంటూ మనకి ఏ అవసరాలు ఉన్నాయి, ఏమున్నాయి అనే దాన్ని మనం గుర్తించుకుంటూ, మన ప్రతి ఒక్క ఇంటికి ఒక ఇక్కడు గుంట అనేది కట్టాలనేది మన ప్రభుత్వం ఒక ప్రత్యేక దానికి ఒక ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఇది పెట్టడం జరిగింది. అట్లాగే ప్రతి ఇంటికి కూడా లెట్రిన్ బాత్రూమ్ ఉన్నది కంపల్సరీ ఉండాలి, బయటకు వెళ్ళడానికి ఇల్లు లేదు. అట్లాగనే మన డంపింగ్ యార్డ్ ఆల్రెడీ మనం డంపింగ్ యార్డ్ కూడా పూర్తి చేయడం జరిగింది, పూర్తిగా మనం కంప్లీట్ చేసాం. శ్మశాన వాటిక ఉంది, శ్మశాన వాటిక మనం 3 నెలల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ మనం ప్రతి ఒక్క 3 గ్రామాలని అడగడం జరిగింది. అయినా కానీ మన వాళ్ళు అట్లాగే మన సూర్యనాయక్ గారు, వాళ్ళ గతంలో వాళ్ళ నాన్నగారు పేరుంది, మరి మన ఇక్కడ స్కూల్లో కూడా మనకి వాళ్ళు ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఒక ఈ స్కూల్ కూడా వాళ్ళ నాన్నగారు పేరుతో మనకు కట్టడం జరిగింది. అట్లాగే వారు ముందుకు వచ్చారు కాబట్టి వారు కూడా మనకు కొంత స్థలం కేటాయించడం జరిగింది. ఇప్పుడు కొన్ని గ్రామాల్లోనే మనవాడు కొంత అంటున్నారు, సరే నాకు కూడా బాధ అయినా ఉంది, నేను కూడా అక్కడ కడితే బాగుండదని నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను, చాలా తిరిగా నేను. కానీ ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కానీ ముందుకు వచ్చిన పరిస్థితి లేనప్పుడు మనం ఏం చేయాలి? సరే ఉన్న చోటే మనం కట్టాలి అనే ఒక దీంతో ఒక ప్రణాళికలో, ఈ 30 రోజుల ప్రణాళికలో మన కేసీఆర్ పెట్టిన పథకంలో అది కూడా వచ్చింది కాబట్టి మనం దాన్ని పోగొట్టకుండా దానికి ఒక చేయాలనే ఒక ఆలోచనతో అక్కడ పెట్టడం జరిగింది. అట్లాగనే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అడుగుతున్నారు, అడిగినా కానీ ఇప్పుడు వారు ఎక్కడైనా సరే, ఇప్పుడు కానీ సరే, ఒక 15 గుంటలు అయిన స్థలం చూపట్టగలిగితే ఎప్పుడైనా మేము మార్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక 2 చేయగలిగే ఇది అంతవరకు మొత్తాన్ని ఒక 2 రోజుల అవకాశం అయితే ఉంది మనకు, చేయగలిగితే మొత్తాన్ని చేసే అవకాశం ఉంటే చేద్దాం. కానీ మరి ఇవ్వలేని పక్షంలో అయితే మనం కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది, అక్కడే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొంతమందికి అడగడం జరిగింది మనకు, ఇగో పెద్ద ఉన్నాడు అడిగాను, మీ నాన్నగారు పేరు ఉంటుందా, మంచిగా ఉంటుంది, ఒక 15 గుంటలు ఇవ్వండి అని అడగడం జరిగింది. వామో లేదంటే మాకెక్కడ ఉందని చెప్పారు. పోనీ కొంతమందికి ఏమైనా కొనుగోలు చేస్తాం నమ్ముతారా అని అడగడం ఒకటి జరిగింది. అడిగితే వామో మా పొలం దగ్గర ఏదో స్వతాన్ని మాటలు పెడితే మాకేదో భూమాల దయాలు తినేస్తారన్న టైంలో వాళ్ళు ఫీల్ అయ్యారు. ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి కనపడలేదు. అటువంటి ఒక పరిస్థితిలో మనం అక్కడ పెట్టడం జరిగింది. దానికి ఎవరు దీనికి అంతగా ఇది పడాల్సిన అవసరం అయితే నాకు తెలిసి లేదు.
మనం అందరం దానికి ఏ విధంగా ఎలా చేయాలి ఏంటి అనేది మన అన్ని విధాలుగా సదృం పోతాయి. మీరు ఎవరు టెన్షన్ పడద్దు. అయితే దానికి మీరు అందరూ ఒక నిర్ధారణగా ఉండండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్లాగనే ఈ ఇప్పుడు మనకు ఈ చెత్త చెదారం తీయడం మీకు అందరికీ నేను కోరుకుంటున్నాను. ఆ చెత్త కుండలను తీసుకొచ్చి మేము డంపింగ్ ఘాట్ డంప్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ మన ఇళ్ళను మనం శుభ్రం చేసుకోవాలి, మనంతా బాగుండాలి, మన 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 ఏరియా మనంతా శుభ్రం బాగుండాలని అందరికీ తెలుసుకోవాలి.